నా కొడుకు చచ్చిపోయి ఇప్పటికి 10 ఏళ్ళు అవుతుందిలే. వినాయక రెస్టారెంట్లో పడి చనిపోయారు. 5 లక్షలు చెక్ వచ్చింది సీఎం రిలీఫ్ కింద. దాన్ని చైర్మన్ గారు భర్త సుచరా గారు చెక్ వచ్చిందమ్మా అని ఫోన్ చేశారు. పోతే 2,50,000 తెచ్చి నాకు ఇచ్చి 5 లక్షలు చెక్ తీసుకుని బొమ్మా అన్నారు. నా దగ్గర ఉండటానికి ఇల్లు లేదు, తినటానికి లేదు, ఉండ కొడుకు పోయాడు. మాకు దిక్కు ఎవరు ఉన్నారని మీకు 2,50,000 ఆడ తీసుకురావాలయ్యా. ఇంటి గారి దగ్గరికి పోయాం, రాంబాబు గారి దగ్గరికి. వాళ్ళకి అవసరం లేకపోతే నాకు అవసరం. మా బతికేందయ్యా, మాకు వయసుకు వచ్చిన పెళ్ళుంది, ఉండటానికి ఇల్లు లేదు. మాకు ఆయన బాగోలేనోడు, ఇద్దరు రోగిష్టాలు, బతకలేదు మాకు అన్ని పోయి అడిగితే చేటి గారు వాళ్ళకి అవసరం లేదా నాకు అవసరం. 50,000 ఇచ్చి 2,50,000 తీసుకుని వెళ్ళు చైర్మన్ ఏం సాంసరావు గారికి చెప్పారండి గద్దించి. మరి మా పరిస్థితి ఏంటంటే ఏందమ్మా 2,50,000 ఇవ్వాల్సిందే, మంత్రి గారు మాట అన్నారంటే వెనక్కి తీసుకోరు అని అని చెప్పారండి పక్కన వాళ్ళు. మాకు అవసరం లేదండి, ఆ 2,50,000 కూడా మీరేదేనండి, పోయిన పెట్టేట్టు రాడు అని చెప్పి బయటకు వచ్చి ఏడుచుకుంటా ఉన్నాం. అప్పుడు అబ్బూరు మల్లి గారు, ఆంజనేయులు గారు, అన్న లక్ష్మీనారాయణ గారు వీళ్ళందరూ వచ్చి సాయం నిలబడి 2 లక్షలు నాకు ఇప్పించారు. చంద్రబాబు నాయుడు గారితో వాళ్ళు ఒక 50,000 ఇచ్చారు, నాకు కొద్దిగా అండగా నిలబడ్డారు. ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది పేదవాళ్ళకి అండగా నిలబడడానికి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేలాది కోట్లు ఇచ్చేవారు, ట్రాన్స్ప్లాంట్లు గాని క్యాన్సర్ గాని అన్నిటికీ ఇచ్చారు. ఏనాడు 1 రూపాయి అవినీతి జరగల. అలాంటిది 5 లక్షల రూపాయల చెక్ లో కూడా 50% ఒక మంత్రిగా ఉన్న వ్యక్తి ఇస్తే గాని నీకు చెక్ ఇవ్వనంటే ఎక్కడ పోతున్నావండి? ముఖ్యమంత్రి సహాయ నిధిలో కూడా అవినీతి. 100,00,000 ప్రజాధనాన్ని లూటీ చేసిన వాడు ఈసారన్నా లూటీ చేయడేమో అనుకున్నాం, పోయినసారి కన్నా ఇప్పుడు ఎక్కువ చేస్తున్నాడు. పోయినసారి తండ్రిని అడ్డంగా పెట్టుకున్నాడు, డైరెక్ట్ గా రాష్ట్ర ఖజానా తాళాలు ఇచ్చేసాం ఇంక 5 కోట్ల ఆంధ్రలో 420 ఆంధ్ర రాష్ట్ర ఖజానా తాళాలు ఇచ్చేసారు. ఈ రోజు వస్తుంటే ఇసుక పండ్ల కంపెనీ, ఇసుక గురించి మాట్లాడిన పిల్లల్ని కూడా చంపేశారు, కుర్రల్ని చంపేశారు. కల్తీ మద్యం గురించి మాట్లాడిన ఒక వ్యక్తిని పుంగనూరు నియోజకవర్గంలో రాత్రి చంపించాడు పాపాల పెద్దిరెడ్డి, రాత్రి చంపించాడు. చూడండి ఎలా దాడులు జరుగుతాయి. అంటే ఎవరు మాడకూడదు, ఎవరు ఏమనకూడదు, వాళ్ళు చేసిన ఏదో పనులు చేయాలి.